అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రమ్య. నవంబర్ మాసంలో 12 రాశుల వారికి ఎలా ఉండబోతుందో తెలియజేయడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితురాలు బ్రహ్మశ్రీ కోనాల భాగ్యలక్ష్మి గారు. అమ్మగారిని అడిగి మరెన్నో విశేషాలు తెలుసుకుందాం. అమ్మగారు నమస్కారం. శ్రీమాత్రే నమః. ఎలా ఉన్నారు అమ్మగారు? బాగున్నాను తల్లి. ఒక శ్లోకంతో మొదలు పెట్టుకుందామా? గణానాన్వా గణపతి కుంభవామహే కవిం కవీనాం ఉపమశ్రవస్రవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆన శృణ్వన్నోతిభిస్సిద సాధనం ప్రణో దేవీ సరస్వతి వాజీవిర్వాజనీవతి దీనామ విత్రయవతు గణేశాయ నమః సరస్వత్యే నమః శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ద్వాదశ రాశుల వారికి మాస ఫలాలు కార్యక్రమానికి స్వాగతం. ముఖ్యంగా ఈరోజు తెలియాల్సిన విషయం ఏమిటంటే ఈ మాసంలో గ్రహాలు ఏ విధంగా మారుతున్నాయనే విషయాన్ని మనం విశ్లేషించుకుందాం. అయితే 7వ తారీఖున వస్తేనేమో శుక్రుడు చూస్తే ధనస్సు రాశిలోకి వెళ్ళబోతున్నాడు. అదేవిధంగా 16వ తారీఖున రవి వృశ్చికంలో ప్రవేశం. తర్వాత 28వ తారీఖున బుధుడు వక్రంలోకి పెడుతున్నాడు. ఈలోగా మధ్యలో ఒక గుడ్ న్యూస్ ఉంది. 15వ తారీఖున శని భగవానుడు వక్ర త్యాగం జరుగుతోంది. వక్రంతో ఆయన ఉండడం వలన కొన్ని గ్రహాల వాళ్ళు చాలా ఇబ్బందులు పడ్డారు, కొన్ని గ్రహాల వాళ్ళు చాలా ఆనందాలు పొందారు. ఆయన వక్ర త్యాగం 15వ తారీఖున చేయబోతున్నారు. అది ఈ మాసంలో గ్రహాల యొక్క స్థితిగతుల యొక్క మార్పు. అమ్మగారు, ఈ నవంబర్ మాసంలో వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది? ఓం శ్రీ మాత్రే నమః. వృషభ రాశి వారికి స్వాగతం. ఏ విధంగా ఉండబోతుందో ఈ మాస ఫలాలు కార్యక్రమంలో చెప్పుకుందాం. మరి నవంబర్ మాసం సరే వృషభ రాశి వారికి చూస్తున్నట్లయితే కనుక ఆయనకి గురుడు చూస్తే లగ్నాత్తు ఉన్నాడు, కానీ వక్రంలో ఉన్నారు. అదేవిధంగా 3వ ఇంట్లో కుజుడు ఉండడం వల్ల వీళ్ళు ఆలోచనకి, వీళ్ళ ఆవేశానికి, వీళ్ళ ఆనందానికి, ఉత్సాహానికి బ్రహ్మాండమైనటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పొచ్చు. తర్వాత చూసినట్లయితే కనుక పంచమంలో కేతువు దైవికంగా దైవ దర్శనాలకి దేనికి లోటు లేకుండా చక్కగా ముందుకు సాగుతూ ఉంటారు. ఇహ షష్టమంలో చూస్తే రవిచంద్రుల కలయిక, తర్వాత సప్తమంలో చూస్తే శుక్ర బుధులు. ఇందువల్ల భార్యాభర్తల మాటల్లో కానీ, ఏదైనా వెళ్ళాలని సౌకర్యవంతమైనటువంటి వస్తువులు కొనుగోలు చేయాలన్నా మంచి ఆలోచనలు చేయడానికి ఇద్దరికీ కూడా పొందిక బాగుంది. ఆ విషయంలో ఏం లోటు లేదు. తర్వాత చూసినట్లయితే కనుక 8వ 9వ 10వ చూస్తే శని భగవానుడు దశమంలో ఉన్నప్పటికీ కూడా వక్రగతిన ఉండడం, ఏకాదశంలో రాహువు. అందుకని విదేశీయాన ప్రయత్నాలు ఏమైనా చేస్తే కనుక ఫలించేటటువంటి అవకాశాలు కొంచెం కనిపిస్తున్నాయి. అందువలన ఆ విధంగా మీరు ఆలోచించి ముందుకు వెళ్ళడం అనేది చెప్పదగిన సూచన. 15వ తారీఖు వరకు ఒక ఎత్తు, 16వ తారీఖు నుంచి మారుతోంది. బాగా గుర్తుపెట్టుకోండి పరిస్థితి. ఎందువలన అంటే కనుక చూస్తుంటేనేమో మనకి 16వ తారీఖున రవి మారిపోతున్నాడు, ఇక్కడ శుక్రుడు కూడా మారిపోతున్నాడు. కాబట్టి మనకి విశేషమైనటువంటి విషయం ఏమిటంటే కనుక శుక్రుడు అష్టమ స్థానానికి వెళ్ళబోతున్నాడు. దానితో మనం ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళాలన్నా, ఏమన్నా సౌఖ్యాలు అనుభవించాలన్నా, కొంచెం అంటే ఎలా అంటే కనుక ఒక మంచి బెంజ్ కారు పెట్టి అక్కడ మామూలుగా ఆటో పెడితే ఎందుకులేండి కారు ఏమి ఎక్కుతాం, ఆటోలో వెళ్ళిపోదాం అనేటటువంటి మానసికమైనటువంటి ప్రవర్తన అనేది మనకు కలుగుతూ ఉంటుంది. అందువల్ల వృషభ రాశి వారు కొంచెం కొన్ని విషయాల్లో మీ ఆలోచనే కాకుండా మీ జీవిత భాగస్వామి ఆలోచనతో ముందుకు వెళ్ళడం అనేది చెప్పదగిన సూచన. తర్వాత విషయం ఏమిటంటే కనుక కొన్ని అంటే మీరు భోజన విషయంలో ఏంటి చాలా విషయాల్లో సరైనటువంటి సమయ పాలన చేయరు. అందువల్ల భోజనం సమయానికి తినకపోవడం వల్ల, నిద్ర సమయానికి పోకపోవడం వల్ల మీకు కొంచెం అనారోగ్య పరిస్థితులు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండండి. కొంచెం దాని వలన చికాకులు, వివాదాలు కూడా మీరు ఎదుర్కొనేటటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. తర్వాత ముఖ్యంగా ఏంటంటే కనుక ఆర్థికమైనటువంటి పరిస్థితులు సామాజికంగా నడిచిపోతాయి. సామాన్యమైనటువంటి పరిస్థితుల్లో నడుస్తారు, కానీ కొంచెం వృద్ధి చేసుకోవాలనే తపన పడతారు. అభివృద్ధి అనేది మీకు సాధ్యమవుతుంది. అందువల్ల సంకల్ప బలం గట్టిగా పెట్టుకోండి. తప్పనిసరిగా కోర్టు వ్యవహారాల్లో ఉండొచ్చు, ఏదైనా ఇచ్చిపుచ్చుకునే కార్యక్రమం, రియల్ ఎస్టేట్ రంగం, వృత్తుల్లో, ఉద్యోగాల్లో, వ్యాపారంలో ఏదైనా సరే మీరు గట్టి పట్టుదల పడితే మీరు జయిస్తారు. ఆ విషయంలో అయితే లోటు లేదు. అయితే బంధుమిత్రులు విషయంలో కూడా మిమ్మల్ని పెద్ద మనిషిగా పిలుస్తారు, చక్కగా వాళ్ళ గౌరవ భావం అంతా పిలుస్తారు, మంచి గౌరవం ఇస్తారు. మీరు కూడా కీర్తి ప్రతిష్టలు గడించేటటువంటి సమయం ఈ యొక్క మధ్యలో కొంచెం పరీక్షలు ఉన్నప్పటికీ కూడా మూడవ వార వస్తువుల్లోకి మబ్బు తెరలా అన్నీ కూడా చక్కగా మంచి పరిస్థితులకు వెళ్ళగలుగుతారు. అయితే కొన్ని కొన్ని విషయాల్లో ఏంటంటే కనుక ఈ నెల మొదట్లో మాసం మొదట్లో పూర్వార్ధంలో మనకేంటంటే కనుక నిరుద్యోగులకు ఉద్యోగాలు రావడం, ఈ ఉపకారాలన్నీ కూడా మొదట్లో జరిగిపోతాయి. ఆ తర్వాత నుంచే కొంచెం మధ్యలో కాస్తంత పరీక్షా కాలంగా ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ అన్ని మూడో వారం నాలుగో వారం వస్తువులోకి అన్ని సర్దుబాట్లు చేసుకోగలుగుతారు. అయినప్పటికీ కూడా శ్రమ ఏవ జయతే, మీ పట్టుదలే మీకు శ్రీరామ రక్ష. ఆ తర్వాత మంచి ఉద్యోగాలు పొందడమే కాకుండా శుభవార్తలు కూడా నెలాఖరి కుస్తుల్లోకి మంచి శుభవార్తలు కూడా వింటారు. అమ్మగారు, మరి ఈ రాశి వారికి మరింత మెరుగైన ఫలితాల కోసం ఎలాంటి పరిహారాలు చేసుకుంటే మంచి జరుగుతుంది? విష్ణు సహస్రనామాన్ని చక్కగా చదవడం లేదా వినడం. చదవడం రాదండి, మేము సాఫ్ట్వేర్ వాళ్ళం, ఓకే ఇంగ్లీష్లో కూడా మనకి మాధ్యమాల్లో దొరుకుతుంది, అలా చదువుకోవడం. లేకపోతే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ విరాననే విరామమే రామనామ విరామమే అని శ్రీరామ రామ రామేతి రమే రామ మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ విరామమే అనేది చదువుకోవడం కానీ, లేదా జై శ్రీరామ్ అని రాయడం కానీ చేస్తూ బుధవారం పూట తప్పనిసరిగా ఈ వృషభ రాశిలో ఉన్నటువంటి కృత్తిక 2, 3, 4 పాదాలు, ఆ తర్వాత చెప్పాలంటే కనుక ముఖ్యంగా కృత్తిక 2, 3, 4 పాదాలు, ఆ తర్వాత రోహిణి నక్షత్రం, మృగశిర ప్రథమ ద్వితీయ, వీరందరూ కూడా చేయాల్సింది గోమాతను దర్శించుకోండి, గోవికి ఆహారం పెట్టండి. చక్కగా మీకు మంచి ఆలోచనలు రావడానికి, అభివృద్ధి పదంలోకి వెళ్ళడానికి గోవు వృష్ణ భాగాన్ని దర్శించండి. దర్శించి దండం పెట్టుకొని ఆహారం తినిపించి పేదవాళ్ళకి బుధవారం పూట భోజనం పెట్టినట్లయితే కనుక అన్ని రకాలుగా లక్ష్మీనారాయణ కటాక్షం కావాలి. రోజు లక్ష్మీ అష్టోత్తరంతో పూజ చేయండి. మరి అమ్మవారు, ఇదే రాశివారు ఏదైనా మంత్రబలం జపిస్తే మంచి జరుగుతుంది అనేదైనా ఉంటుందా? తప్పనిసరిగా ఓం శ్రీ మహాలక్ష్మీ దేవ్యన్ నమః అదే చేసుకోండి. బ్రహ్మాండంగా అమ్మవారి అనుగ్రహం ఉంటుంది. ధన మూలం మిథం జగత్తు కాబట్టి మీకు తిరుగులేదు. నవంబర్ మాసంలో వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలని చాలా చక్కగా తెలియజేశారు అమ్మవారు. నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. అష్టభగ్యలక్ష్మి అనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా? చేయకపోతే వెంటనే చేయండి. అంతేకాకుండా మన వాళ్ళందరికీ కూడా చక్కగా మీరు షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఏ విషయాలైనా సరే డౌట్ లేకుండా నాతో మాట్లాడవచ్చు. జాతక విశేషాలు అయ్యుండొచ్చు, పొంతలు అయ్యుండొచ్చు, ఏమన్నా సీ సెక్షన్స్ ముహూర్తాలు అయ్యుండొచ్చు. 9866034399ని సంప్రదించండి. 16 సంవత్సరాలు పూర్తి చేసుకుని 17వ సంవత్సరంలో అడుగుపెట్టినటువంటి శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో. హిందువులైతే చాలు, అన్ని వర్ణాల వాళ్ళకి కూడా పెళ్లి సంబంధాలు ఉంటాయి. ఆ విషయంలో మీరు కింది నెంబర్లో సంప్రదించవచ్చు. తప్పనిసరిగా మీకు తగినటువంటి పెళ్లి సంబంధాలు మీ బంధువులకి, మిత్రులకి, మీ ఇంట్లో వాళ్ళకి కూడా చూసుకోవచ్చు. ఓం శ్రీ మాత్రే నమః.